క్రికెట్ అంటే ఇప్పుడు క్రైమ్ అయిపోయా. ఎన్నో కోట్ల మంది ఆడే గేమ్, కరోనా వల్ల కరువు అయిపోయింది. ఇప్పుడు క్రికెట్ తెచ్చేది వరల్డ్ కప్ కాదు, కరోనా కప్ వచ్చేది. సరే సర్లే బాయ్, నువ్వేం చేస్తున్నావు? నీకు అలా ఉంది కదా బయట తిరిగేదానికి సింగిల్ గా. సింగిల్ గా ఏముంది బాయ్, డబుల్ త్రిబుల్ ఫోర్ కుదిరితే ఫైవ్, ఇంకా లాంగ్ డ్రైవ్లు రేసింగ్లు అవన్నీ ఉంటాయి కదా ఫన్ను. ఆ పండురా మీ లొల్లే, నేను లేకపోతే అసలు డే స్టార్ట్ అవ్వదు, డే ఎండ్ కూడా అవ్వదురా. నేను లేకపోతే వీకెండ్కి వాల్యూ అనేది ఉండదురా. జనాభా అంతా పిచ్చోళ్ళు అయిపోతారా, గవర్నమెంట్ లాంటిదే నేను లేకపోతే పడిపోతారా. అసలు జనాభా అందరూ ఏమనుకుంటున్నారు తెలుసా, కరోనాకు ముందే ఈ మందు అని అంటున్నారా. ఆపోయా నువ్వు, బైక్ వల్ల అయితే 4 క్రికెట్ వల్ల అయితే మహా అంటే 30 నీ వల్ల అయితే 100 వస్తుంది. ఎంతోమంది కరోనా వల్ల కాదు నీ వల్ల కొట్టుకొని చేస్తారు. అయినా మీరు మీ సుఖాల గురించి ఆలోచిస్తున్నారు కానీ మా బతుకుల గురించి ఆలోచించట్లే. మీరంతా ఇంట్లోనే ఉంటేనే కదా లాక్డౌన్ తీసేస్తారు, మాకు పని దొరుకుతుంది, అప్పుడే కదా మేము అంతా ఇంత సంపాదించుకొని కడుపు నిండా తినగలం. లేకంటే మేము కరోనా వల్ల కాదు కరువు వల్ల చనిపోయేలా ఉన్నాం. ఎంతైనా పోలీసు వాళ్ళు డాక్టర్ పని వెళ్ళరా, వాళ్ళు ఎక్కడికైనా పోతున్నారు, దేశాలు కూడా దాటపోతున్నారు, మనం మాత్రం పక్కురుగల పలాపోతున్నాం. ఏంటి అలా అంటున్నావు? పోలీసులు అంటే నువ్వు నేను భయపడతాం, కరోనా భయపడుతుందా? పోలీసులు వాళ్ళ లైఫ్ని ఫ్యామిలీ మెంబర్స్ లైఫ్ని రిస్క్లో పెట్టి మన కోసం డ్యూటీ చేస్తున్నారు. అంతెందుకు? పక్కూర్లో కరోనా ఉందంటే మనం బయటికి వెళ్ళరాం, కానీ పక్కింట్లో కరోనా ఉన్నా సరే పోలీసు వాళ్ళు మన కోసం బయటకు వచ్చి డ్యూటీ చేస్తున్నారు. ఇంకా డాక్టర్స్ అంటావా, ఎంతోమంది డాక్టర్స్ వాళ్ళ పిల్లలకు దూరంగా ఉండి హాస్పిటల్లోని కాలం గడుపుతూ సేవలు చేస్తున్నారు. వాళ్ళని దేవుళ్ళతో పోల్చినా తక్కువే. సర్లే రాయన మెసేజ్ ఇద్దామా? పెద్ద పెద్ద చెప్తే ఇంట్లో మనం చెప్తుంటారా? సర్లే రా, మనం వంతు మనం చెప్తాం. మెసేజ్ ఏం లేదురా, ఇంట్లో ఉంటే పోతారు బడుగు చచ్చారు అంతే.